చంద్రబాబు నాయుడు గారు కానీ వారి పార్టీ కానీ వారికి సంబంధించినటువంటి మనుషులు కానీ లేదా వారి తరపున లాయర్లు కానీ ఈ రోజు వరకు ఎక్కడ అసలు మేము తప్పు చేయలేదన్నటువంటి మాట ఎక్కడ మాట్లాడట్లేదు. పోనీ వేసినటువంటి కేసు కూడా అసలు ఈ కేసుకి మాకు సంబంధం లేదని కానీ లేదా నేను అవినీతికి పాల్పడలేదని కానీ ఈ 360 కోట్లకు సంబంధించినటువంటి ప్రజాధనాన్ని ప్రభుత్వ ధనాన్ని నేను దోచుకోలేదని కానీ ఎక్కడా కూడా ఈ వాదనలో కానీ వారు చెప్పేటువంటి సమాధానంలో కానీ లేదు. మీరు గవర్నర్ చెప్పలేదనో స్పీకర్ చెప్పలేదనో ఏదైతే చట్టం 17A చెప్తుందో దాన్ని ప్రొసీజర్గా ఫాలో కాలేదు కాబట్టి దీన్ని స్క్వాష్ చేయండి అనేటువంటిది వారు కోరుతూ ఉన్నారు. సరే, ఈ డివిజన్ బెంచ్ ఇద్దరు జడ్జిలు కలిగినటువంటి బెంచ్ ఏదైతే ఈరోజు తీర్పు ఇచ్చిందో ఒకరు అన్నారు 17A వర్తించదు అన్నారు, మరొకరు వర్తిస్తుంది అనేటువంటి మాట చెప్పేటువంటి అభిప్రాయాన్ని మనం చూసాం. చెప్పినటువంటి వారు కూడా కామన్గా చెప్పినటువంటిది ఏంటి, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ చేసినటువంటి ప్రొసీజర్ రిమాండ్కి తీసుకోవడానికి సంబంధించి కానీ లేదా జరుగుతున్నటువంటి ఇన్వెస్టిగేషన్ కానీ అవి పద్ధతి ప్రకారమే జరుగుతున్నాయి తప్ప ఎక్కడా కూడా లాప్సెస్ అనేటువంటివి లేవు అనేటువంటిది కామన్ అభిప్రాయాన్ని వాళ్ళు వ్యక్తపరచడం జరిగింది. గతంలో కూడా ఇలాగే 2015 ఓటుకు నోటు కేసు దొరికిపోయినప్పుడు కూడా ఈ రకమైనటువంటి వాదన చేసి సెక్షన్ 8 అమల్లో ఉంది హైదరాబాద్లో, మీకు పోలీసులు ఉన్నారు మాకు పోలీసులు ఉన్నారు, మీకు ఏసీబీ ఉంది మాకు ఏసీబీ ఉంది, నేను ట్యాపింగ్ ఫోన్ ట్యాపింగ్ చేయగలను అనే ఈ రకమైనటువంటి వితండవాదం చేసి తప్పించుకునేటువంటి ప్రయత్నం చేశారు. సరే, అవన్నీ కూడా కోర్టులో నడుస్తూ ఉన్నాయి, ఇప్పుడు జరగాల్సిన జరుగుతూ ఉంది. గతంలో మేము అనేక సందర్భాల్లో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏం చెప్పింది, గతంలో అనేక కోట్లు దాదాపు 6 కోట్లు సెక్షన్ 17A అనేటువంటిది వర్తించదు, అది ఏ రోజైతే అమల్లోకి వచ్చిందో అమల్లోకి వచ్చిన తర్వాత జరిగినటువంటి ఇటువంటి క్రిమినల్ అఫెన్సెస్ లేకపోతే ఇటువంటి కరప్షన్ అలిగేషన్స్ ఇవన్నీ కూడా ఆ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత చేస్తే అవి వర్తిస్తారు తప్ప లేకపోతే లేదు అనేటువంటిది 6 కోట్లు చెప్పినాయి, దాదాపు 6 హైకోర్టులు చెప్పినాయి. మరి అంత క్లియర్ కట్గా ఉన్నదాని మీద అది బేస్ చేసుకొని గవర్నమెంట్ ఏజెన్సీస్ కానీ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ కానీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కానీ ఫైట్ చేస్తూ ఉంది, క్లియర్ కట్గా కనబడతూ ఉంది. ఈరోజు వచ్చినటువంటి ఈ తీర్పు చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు బోన్లో నిలబడి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ సంబంధించి కానీ న్యాయస్థానం ముందు కానీ దొంగలా నిలబడి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి 52 రోజులు జైలు శిక్ష అనుభవించి వ్యక్తిగతమైనటువంటి ఆరోగ్య కారణాలు ఇతరేతర కారణాలు చెప్పి బెయిల్ మీద ఉన్నటువంటి ఒక దొంగే తప్ప ఈరోజు వచ్చినటువంటి తీర్పు వల్ల లేకపోతే ఇంకో దాని వల్ల ఏదో నిజాయితీ పరుడనో లేకపోతే ఏ అమాయకి చక్రవర్తనో లేకపోతే ఈ కేసుకి ఆయనకి సంబంధం లేదనో ఎక్కడా కూడా న్యాయస్థానం చెప్పలేదనేటువంటిది గమనించమని చెప్పి కోరుతా ఉన్నా ప్రజలందరినీ కూడా. ఈ వచ్చినటువంటి తీర్పుని వారికి నచ్చినట్టు ఈరోజు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ నేతృత్వంలో ఉన్నటువంటి దానికి వారు బదలాయించారు. సరే, ఒకరు వాదన ఒకలా ఉంది, ఒకరు వాదన ఒకలా ఉంది, కామన్ ఇష్యూస్ అన్నీ కూడా వాళ్ళు సమర్థించుకునేటువంటి ప్రయత్నం ప్రభుత్వం మనం సమర్థించాం, వారు చెప్పుకునేటువంటి ప్రయత్నం చేశారు, వారు దాన్ని అంగీకరించారు, ప్రొసీజర్స్ని ఎక్కడా కూడా డివియేట్ చేయలేదనేటువంటి మాట చెప్పారు. ఈ సెక్షన్ 17A అనేటువంటిది ఇట్స్ ఎ ప్రొసీజరల్ యాక్ట్, ఒకటి ప్రొసీజరల్ యాక్ట్, అది దాన్ని చేయాలా లేదా అనేటువంటిది ఉన్ని దాన్ని రూల్ పొజిషన్ ప్రకారం నిర్ణయం తీసుకుంటారు, దానికి సమాధానం చెప్పడం మానేసి ఈరోజు
తప్పు చేయలేదనేటువంటి మాట ఎక్కడ చెప్పు, డబ్బులు కొట్టేయలేదనేటువంటి మాట ఎక్కడ చెప్పు, నేను నిజాయితీపరుడు అనేటువంటి మాట ఎక్కడ చెప్పరు, అసలు ఈ కేసుకి మాకు సంబంధం లేదనేటువంటి మాట ఎక్కడ చెప్పరు. చివరికి వచ్చి చెప్పేది ఏంటంటే మీరు చేసినటువంటి ప్రక్రియ కరెక్ట్ కాదనేటువంటి చెప్తారు. మీరు చేసినటువంటి దొంగ పని, మీరు చేసినటువంటి కరప్షను, మీకు ప్రజలు అధికారం ఇస్తే మీరు చేసినటువంటి అక్రమాలు, అన్యాయాలు, ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ కానీ, అనేక కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంస్థలు కానీ వారందరూ అంగీకరించారు. కాబట్టే ఈరోజు ఆయన శిక్ష రిమాండ్కు వెళ్ళి ఈరోజు బెయిల్ మీద తిరుగుతూ ఉన్నారు. ఈరోజు ఏదో మంచి జరిగిపోయి కేసు కొట్టేసినట్టు టీవీ ఛానల్స్ కొన్ని వాళ్ళు ఎల్లో మీడియా చూపిస్తూ ఉంది. అసలు ఏమీ లేనట్టు చంద్రబాబు నాయుడు గారు కడిగిన ముత్యంలా బయటకు వచ్చేసినట్టు, అసలు ఆ ఇచ్చినటువంటి అసలు వేసినటువంటి కేసేంటి, వారు చెప్పినటువంటి న్యాయస్థానం చెప్పినటువంటి మాట ఏంటి, ఎక్కడా కూడా సంబంధం లేకుండా వారు ఆడు వాళ్ళ తాలూకా వాదన చూస్తూ ఉంటే చాలా అన్యాయంగా అక్రమంగా ప్రజల్ని తప్పుదోవ పట్టించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడికి చేతికి పడినటువంటి సంఖ్యలు కానీ, ఆయన మీద పడినటువంటి ఈ అవినీతి మచ్చ కానీ ఆయన నిరూపించుకోవాల్సి, ముందుకు చెప్పానండి న్యాయస్థానం ముందు నేను నిలబడి చెప్తాను, బోల్లో నిలబడి నేను తప్పు చేయలేదనేటువంటి మాట చెప్తాననేటువంటి మాట ఈరోజు వరకు గడిచినటువంటి 4-5 నెలలుగా ఆయన మీద కేసు ఇదంతా కూడా నడుస్తుంది. ఈ రోజు వరకు అక్కడ మాట్లాడు, దాని మీద ఎక్కడ చెప్పండి, నేను తప్పు చేయలేదనేటువంటి మాట చెప్పడు ఎక్కడ. వీటన్నిటికన్నా మించి రేపు ప్రజల ముందు ప్రజాక్షేత్రంలో ప్రజలు నిర్ణయిస్తారు, సరే న్యాయస్థానం ఈ ప్రొసీజర్స్ ఈ చట్టాలు మనకున్నటువంటి ప్రక్రియలు ఇవన్నీ సాగుతూ ఉంటాయి, ఎండ్ ఆఫ్ ది డే ప్రజలు చంద్రబాబు నాయుడు చేసినటువంటి తప్పుని గమనిస్తూ ఉన్నారు, తప్పకుండా ప్రజాకోర్టులో మరొకసారి శిక్ష పడేటువంటి పరిస్థితి దగ్గరలో ఉంది అనేటువంటి మాట ఈ సందర్భంగా మీ ద్వారా మరొకసారి తెలియజేస్తూ ఉన్నాను.